ఇక్కడ మనం ఆయుధాలకి సంబంధించినటువంటి తయారీ ఏ దేశం వాళ్ళదైనా సరే ఇదివరకు అక్కడ వాళ్ళకి డబ్బులు ఇస్తే వాళ్ళు జాలి తలచి మనకి ఇవ్వడం ఎక్కువ రేట్లకి అమ్ముతారు జాలి తలిచి మనకి అమ్ముతూ ఉండేవాళ్ళు ఇప్పుడు మనది పెద్ద మార్కెట్ అన్నది గుర్తు చేస్తూ 138 కోట్ల జనాభా 100 కోట్ల రూపాయలు రక్షణ రంగానికి ఖర్చు పెడతంటే మీరు మా మీద పెత్తనం ఎలా ఇచ్చేది ఏంద్రా నాయన అని చెప్పి ఇక్కడికి వచ్చి తయారు చేసుకుంటామంటే ఎంకరేజ్ చేస్తాం లేకపోతే పోండి అని చెప్పేటప్పటికీ ఇప్పుడు ఒక్కొక్కడు ముందుకొస్తున్నాడు. తాజాగా అమెరికా నుండి భారత్ 2.4 బిలియన్ డాలర్లకి 6 పోసిడాన్ సూపర్ ఎయిర్ క్రాఫ్ట్లను కొనుగోలు చేస్తుంది. అయితే ఈ ఎయిర్ క్రాఫ్ట్లకు అయ్యే ఖర్చులో 30% వాటాని భారత్లోని ఏరోస్పేస్ పైనే ఖర్చు చేయబోతున్నారు. అంటే ఈ ఎయిర్ క్రాఫ్ట్ల తయారీ కోసం కావాల్సినటువంటి హార్డ్వేరు దాదాపు 30% మేక్ ఇన్ ఇండియాలోనే తయారు చేయబోతున్నారు. దీని ద్వారా ఏరోస్పేస్ హార్డ్వేర్ టెక్నాలజీ భారతదేశంలో కూడా డెవలప్ అవుతుంది. తద్వారా దేశీయ ఏరోస్పేస్ సంస్థలు మరింత బలం పుంజుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈ పోసిడాన్ అడ్వాన్స్డ్ ఎయిర్ క్రాఫ్ట్లు గొప్ప సబ్మెరైన్ హంటర్లు. ఇవి సబ్మెరైన్లను వెతికి గుర్తించి వేటాడగలిగేవి. రహస్యంగా హిందూ మహాసముద్రంలోకి అరేబియా సముద్రంలోకి ప్రవేశిస్తున్న చైనీస్ సబ్మెరైన్లని దెబ్బతీయడం కోసం అని చెప్పేసి అమెరికాని మనం అమ్మమని అడిగాం. అమెరికా అమ్మటానికి ముందుకు వచ్చినటువంటి సందర్భంలో ఈ షరతు పెడుతున్నాం. అమెరికా అంగీకరిస్తుందా లేదా అన్నది చూడాల్సి ఉంది.